ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ పరిస్థితి దిగజారిపోతుందా అంటూ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఒకవైపు బాహుబలి రానా దగ్గుపాటి మరియు అల్లు అర్జున్లు కలిసి టాలీవుడ్ యంగ్ హీరోలకు హీరోయిన్స్కు మధ్య స్నేహభావం ఏర్పడాలి అని తరచూ లంచ్ పార్టీలు ఇస్తూ ఉంటే అవికాగోర్కు ఇలాంటి పరాభవం ఒక టాలీవుడ్ యంగ్ స్టార్ నుంచి ఎదురవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ ఆ ఇంగ్లీష్ దినపత్రిక అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య అవికాగోర్కు ఒక టాలీవుడ్ యంగ్ యాక్టర్ నుండి అశ్లీల పదాలతో కూడిన మెసేజ్లు రావడం మొదలైందట. వాట్సాప్ ద్వారా అవికకు వస్తున్న అసభ్యకరమైన మెసేజ్లు ఒక యంగ్ యాక్టర్ పంపుతున్నాడు అని తెలుసుకున్న అవిక షాక్ అయ్యి ఈ వ్యవహారాన్ని రాజ్ తరుణ్, హెబా పటేల్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి తన సన్నిహితులకు ఈ అశ్లీల మెసేజ్లను షేర్ చేస్తే వారు కూడా షాక్ అవడమే కాకుండా ఈ విషయంలో అవికాగోర్కు మద్దతు పలికినట్లు ఆ పత్రిక కథనం. జరిగిన ఈ పరాభవంతో అవికాగోర్ తనకు తెలుగు సినిమాల్లో నటించాలి అంటే విరక్తి కలుగుతుందని, ఇక్కడి యంగ్ యాక్టర్లు తమ తోటి హీరోయిన్స్తో ప్రవర్తించే తీరు ఏమాత్రం బాగుండడం లేదు అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకు వచ్చిన ఈ అశ్లీల పదాల మెసేజ్లను అన్నింటినీ తన వాట్సాప్ నుండి తొలగించడమే కాకుండా ఇటువంటి మెసేజ్లు ఏ యంగ్స్టర్ నుంచి వస్తున్నాయి అన్న అన్వేషణ చాలా తీవ్రంగా చేస్తున్నట్లు టాక్. గతంలో బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్తే కూడా టాలీవుడ్లో హీరోయిన్స్ను చాలా అశ్లీల పదాలతో చిన్న చూపు చూస్తూ ఉంటారని అంటూ సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులోకి అవికాగోర్ కూడా చేరిపోవడంతో టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ ప్రవర్తన శృతి మించిపోతుందా అంటూ ఆ జాతీయ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఈ కథనం హాట్ న్యూస్గా మారడంతో టాలీవుడ్ యంగ్ స్టార్స్కు ఏమైంది అంటూ కామెంట్స్ వినిపించడమే కాకుండా టాలీవుడ్ స్టార్స్లో రోజు రోజుకి పడిపోతున్న నైతిక విలువలపై ఆసక్తికర కామెంట్స్ ఫిలింనగర్లో హడావుడి చేస్తున్నాయి.